ఓం నమో వెంకటేశాయ. భారతదేశం వేదభూమి, ధర్మభూమి. ధర్మస్వరూపం మనకు తెలుసుకునేందుకు మన మహర్షులు అందించినవే వేదాలు, పురాణాలు. ఆ వాంగ్మయాలు చదువుతున్నప్పుడు కొన్ని సందేహాలు కలగవచ్చు. అటువంటి సందేహాలకు చక్కటి సమాధానాలతో అలరిస్తున్న ధర్మసూక్ష్మాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మన సందేహాలను నివృత్తి చేయడానికి మనతో ఉన్నారు ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త ఆచార్య మల్లప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు. నమస్కారం అండి గురువు గారు. అభీష్ట సిద్ధిరస్తు. గురువు గారు, ఓంకారం నుంచి మంత్రాలు ఉద్భవించాయి అంటుంటారు, కానీ ఓంకారం ఎలా ఉద్భవించింది, ఓంకారానికి గల విశిష్టత ఏంటి? ఓంకారానికి మన సంప్రదాయంలో చాలా ప్రత్యేకత ఉంది. ఓంకారంలో నుంచి చాలా మంత్రాలు ఉద్భవించాయి. అన్ని మంత్రాలను చెప్పలేం, కానీ చాలా మంత్రాలకు మూలము ఓంకారము అనే మాట ఉన్నది. అంతేకాకుండా మరొక విశేషం ఏమిటంటే, అసలు చాలా మంత్రాలు ముందు ఓంకారాన్ని ఉచ్చరించగానే మంత్రాన్ని ఉచ్చరించే అవకాశం లేని మంత్రాలు చాలా ఉన్నాయి. ఓం నమశివాయ. అసలు మన సంప్రదాయంలో ఏమిటంటే, ఏ దైవాన్ని ఆరాధించినా కూడా ఆ దైవానికి నమస్కారం చెప్పే ముందు ఓంకారం చెప్పి ఆ దైవం పేరు చెప్పడం. ఓం నమో వెంకటేశాయ, ఓం రామాయ నమః, ఓం కృష్ణాయ నమః, ఓం హరయే నమః, ఓం నమో నారాయణాయ. నారాయణుడికి నమస్కారం అంటున్నాం కదా, మళ్ళీ ఓం ఎందుకు? శివుడికి నమస్కారం అంటున్నాం కదా, మళ్ళీ ఓంకారం ఎందుకు? ఇది ఒక సందేహం మనకు కలుగుతుంది. ఇది ఒక అంశం. ఈ అంశాన్ని బట్టి చూస్తే, ఓంకారము సర్వదేవతా స్వరూపమైన శక్తి కలిగింది. దేవతలు అందరూ చాలామంది ఉన్నారు, కానీ దేవుడు ఒకడే. ఒకే దేవుణ్ణి నారాయణుడుగా, శివుడుగా, కృష్ణుడుగా, హరిగా, వెంకటేశ్వరుడుగా రకరకాల రూపాల్లో మనం చూస్తున్నాం. అసలు దైవం ఎవరంటే ఓంకారమే. ఈ ఓంకారమైన పరమాత్మని ఇప్పుడు నేను రాముడుగా భావించి పూజిస్తున్నాను, అందుకని ఓం రామాయ రామాయ. ఆ ఓంకారం అనే పరమాత్మని నేను ఇప్పుడు శివుడుగా భావించి ఆరాధిస్తున్నాను, అందుకని ఓం నమశివాయ. ఇలా ఒక సంప్రదాయం వచ్చింది. కాబట్టి ఓంకారము సకల దేవతా స్వరూపానికి ప్రతీక అయినది అని ఒక అభిప్రాయం. ఇక భారతీయ సంప్రదాయంలో వేదమే మనకన్నింటికీ ప్రమాణం. వేదాలు ప్రధానంగా మూడు, నాలుగు వేదాలను మనం అంటూ ఉంటాం, కానీ నాలుగవ వేదమైన అథర్వణ వేదం, చివరి వేదం, అది తర్వాత కాలంలో వచ్చింది, మొట్టమొదటి రాలేదు. అది ఆధునిక సాంకేతిక విజ్ఞానానికి సంబంధించి, భౌతిక జీవితానికి సంబంధించిన విషయాలతో కూడింది, కానీ ఆధ్యాత్మిక విజ్ఞానం సంబంధించిన విషయాలంతా తక్కువగా ఉన్నాయి. అందుకని వేదాలు మొత్తం మూడే. అందువల్ల ఆ వేదాలకు త్రయీ అని కూడా పేరుంది. త్రయీ అంటే వేదం అనే అర్థం కూడా వచ్చింది. ఈ మూడు వేదాల్లో మొట్టమొదటి వేదం ఋగ్వేదం. ఋగ్వేదంలో మొట్టమొదటి మంత్రం అగ్నిమీళే పురోహితం అని ఒక మంత్రం ఉంది. ఈ మొదటి మంత్రంలోని మొదటి అక్షరం ఆ. అగ్నిమీళే పురోహితం కదా మంత్రం, అందువల్ల మొదటి అక్షరం ఆ. మూడు వేదాల్లో రెండో వేదం ఏమవుతుంది, మధ్యవేదం అవుతుంది. మూడింటిలో మధ్యది, మధ్యవేదం యజుర్వేదం. ఆ రెండవ వేదమైన మధ్యవేదంలో ఎన్ని మంత్రాలు ఉన్నాయో, అన్ని మంత్రాల్లో సరిగ్గా మధ్యలో ఉన్న మంత్రం ఏమిటి అని చూస్తే, యోనిస్సముద్రో బంధు అనే మంత్రం. ఈ మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో, అందులో మధ్యలో ఉన్న అక్షరం ఏమిటి అని చూస్తే ఉ. చివరి వేదం అంటే మూడవ వేదం సామవేదం. సామవేదంలో ఎన్ని మంత్రాలు ఉన్నాయో, అన్ని మంత్రాలలో చిట్ట చివరి మంత్రం అసమానాంతరం అనే మంత్రం. అందులో చివరి అక్షరం ఏమిటి, మా. మొదటి వేదంలోని మొదటి మంత్రంలోని మొదటి అక్షరం అకారం, మధ్య వేదంలోని మధ్య మంత్రంలోని మధ్య అక్షరం ఉకారం, చివరి వేదంలోని చివరి మంత్రంలోని చివరి అక్షరం మకారం. అకార ఉకార మకార సమ్మేళనం ఓంకారము అంటే, ఒక్క ఓమనే అక్షరం మూడు వేదాల సమాహార స్వరూపం. అంటే ఒక్క ఓంకారాన్ని ఉచ్చరించినంత మాత్రాన మూడు వేద మంత్రాలను, మూడు వేదాలలోని సమస్త మంత్రాలను ఉచ్చరించిన సంస్కారము, పుణ్యఫలము, విశేషము కలిగే అవకాశం ఉంటుంది అన్న అభిప్రాయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది ఒక అంశం. కాగా ఇక ఓంకారం ఎక్కడుంది, అక్షరంగా రాసుకోవడంలో ఉందా, మంత్రాలలో ఉందా అని మాత్రమే కాక, ఎక్కడుంది ఓంకారం అని ఆలోచిస్తే మన పెద్దలు చాలా అద్భుతమైన మాట చెప్పారు. ఓంకారం ఎక్కడుంది అంటే, ప్రాణుల ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో ఉంది. మనకు తెలియకుండానే మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో ఓంకారం దాగి ఉంది. అయితే దాగి ఉన్న సంగతి మనకు తెలియదు. తెలియాలి అంటే కొన్ని భౌతికంగా కనపడనివి తెలియడానికి
ఇప్పుడు మామూలుగా ఎముకల్లో ఏముందో తెలియడానికి పైకి కనపడం, ఎక్స్రే తీస్తే తెలుస్తుంది. కాబట్టి భౌతికంగా చర్మచక్షువులకి కనిపించనివి, చెవికి వినిపించనివి మనకు తెలియాలి అంటే ఏదో ప్రక్రియ కావాలి. మన లోపల ఓంకారం ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో దాగి ఉంది అనేది తెలియడానికి ఓ ప్రక్రియ కావాలి. ఏమిటా ప్రక్రియ అంటే ప్రాణాయామ ప్రక్రియ. ప్రాణాయామం అనే ఒక పద్ధతి ఉంది. ప్రాణశక్తిని నియంత్రణం చేసి, అదుపు చేసి, పొదుపు చేసి క్రమంగా వినియోగించడం ప్రాణాయామం యొక్క ప్రయోజనం. ఈ ప్రాణాయామానికి ధ్యానయోగాన్ని మిళితం చేశారు మన పెద్దలు. కాబట్టి ప్రాణాయామంతో ప్రారంభించి ధ్యాన యోగ మార్గాలను కనుక అవలంబిస్తే ఏం జరుగుతుందో పెద్దలు వివరించారు. ఏమి జరుగుతుంది అంటే మన శరీరంలో కొన్ని మజిలీలు ఉన్నాయి వెన్నెముకను అనుసరించి, వాటినేవో పద్మాలని చక్రాలని అంటారు యోగ మార్గం. అందులో హృదయ స్థానానికి ఒక పేరు పెట్టారు. ఏమిటా పేరంటే అనాహతము అని. అనాహతం అనే పేరుకి అర్థం ఏమిటంటే ఆహతం అంటే కొట్టడం. కళాశాలలోనో పాఠశాలలోనో దేవాలయంలోనో గంట కొడితే ఏ శబ్దం వినపడుతుంది. అనాహతం అంటే ఎవరు కొట్టకుండానే అక్కడ శబ్దం వస్తుంది. మరి గుండె దానంతా అదే కొట్టుకుంటుంది, ఎవరు కొట్టరు గుండెని పనిగట్టుకుని. ప్రతి ప్రాణి యొక్క గుండె కొట్టుకుంటూ ఉంటుంది. డాక్టర్లు స్టెథోస్కోప్ పెట్టి పరీక్ష చేసి లబ్ డబ్ అనే శబ్దాలు వస్తున్నాయని చెప్పారు ఈవేళ. ఈ శబ్దాలు కాక యోగ సాధన చేసిన వ్యక్తికి అనాహత కేంద్రంలో ఒక శబ్దం వెలువడుతున్నట్టు, ఒక దివ్య నాదం వెలువడుతున్నట్టు అనుభవానికి వస్తుంది. అందరికీ ఉంటుంది కానీ ఈ సాధన చేసిన వారికి అనుభవానికి వస్తుంది, లేని వారికి రాదు. అందరికీ ఉన్న ఎక్స్రే తీస్తే ఎక్స్రేలో కనపడినట్టుగా, అందరికీ ఉన్నమాట నిజమే అయినా సాధన చేసిన వారికి మాత్రమే అనుభవానికి వస్తుంది. ఏ నాదం అనుభవానికి వస్తుంది అంటే గాలిని పీల్చేటప్పుడు, అంటే ఉచ్ఛ్వాసం చేసేటప్పుడు సో గాలిని విడిచిపెట్టేటప్పుడు, అంటే నిశ్వాసం చేసేటప్పుడు హం. ఈ రెండు కలపండి, సోహం సోహం సోహం. ఇప్పుడు సోహం అనే మాట తీసుకుందాం. సోహం అంటే ఏమిటి? అతడే నేను. రాముణ్ణి ఆరాధిస్తున్నాను, రాముడే నేను. శివుణ్ణి ఆరాధిస్తున్నాను, శివుడే నేనన్న పేరుతో ఈ శరీరంలో ఉన్న ప్రాణశక్తి శివుడే. నేను కృష్ణుణ్ణి ఆరాధిస్తున్నాను, నేనన్న పేరుతో ఈ శరీరంలో ఉన్న ప్రాణశక్తి ఆత్మస్వరూపుడు కృష్ణుడే అనేది జీవికి అనుభవానికి వచ్చినప్పుడు అనే మాట సోహం అనేది. మళ్ళీ ఇప్పుడు ఈ సోహంలో ఏముంది అని ఆలోచిస్తే సకారం ఉంది, హకారం ఉంది, ఈ సాకి హాకి మధ్య ఓ ఉంది, హా తర్వాత సున్నా ఉంది. కాబట్టి సోహంలో ఓంకారం దాగి ఉంది, కానీ మధ్యలో అడ్డుగా రెండు అక్షరాలు ఉన్నాయి, సకారము హకారము. కాబట్టి సోహంలోని సకార హకారాలు తీసేస్తే ఏం మిగిలింది అంటే ఓంకారం మిగిలింది. సోహంలోని సకార హకారాలు మీరు ఎలా తీసేస్తారు? ఉన్నాయిగా అవి, మనం ఎలా తీసేస్తాం? మనం తీస్తే పోయేవి కదా. వాటంతట అవి కరిగిపోవాలి. ఎందుకు కరిగిపోతాయి? ఆ అక్షరాలు ఏమిటి అని ఆలోచిస్తే, మీరు ఏ దేవతనైనా ఆరాధించండి, భారతీయ సంప్రదాయంలో ఏ పురుష దేవతని ఆరాధించినా ఆలయంలో జపించే మంత్రం ఏమిటి అంటే పురుష సూక్తం. రామాలయంలో రామ సూక్తం లేదు, కృష్ణాలయంలో కృష్ణ సూక్తం లేదు, విష్ణువాలయంలో విష్ణు సూక్తం లేదు, శివాలయంలో శివ సూక్తం లేదు. శివుడికైనా రాముడికైనా విష్ణువుకైనా వెంకటేశ్వరుడికైనా కృష్ణుడికైనా ఈశ్వరుడికైనా ఎవరికైనా పురుష సూక్తంతోనే పూజ. అలాగే అమ్మవారిని ఆరాధిస్తారు, లక్ష్మి కావచ్చు, సరస్వతి కావచ్చు, గాయత్రి కావచ్చు, బాల కావచ్చు, దుర్గ కావచ్చు, ఏ రూపమైనా అమ్మవారి రూపంలో ఆరాధించేటప్పుడు, మాతృమూర్తిగా దైవాన్ని ఆరాధించేటప్పుడు ఏ దైవాన్ని ఆరాధించినా స్త్రీ సూక్తం. ఈ పురుష సూక్తం పురుష దేవతా రూపాలకు, మాతృమూర్తిగా దైవాన్ని ఆరాధించేటప్పుడు స్త్రీ సూక్తం మన సంప్రదాయం. ఈ పురుష సూక్తంలోని మంత్రం ఎలా ప్రారంభమవుతుంది అంటే సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సకారంతో ప్రారంభం. శ్రీ సూక్తం ఎలా ప్రారంభమవుతుంది అంటే హిరణ్యవర్ణహం హరిణీం సువర్ణ రజతస్రజాం హకారంతో ప్రారంభం. అంటే సోహంలో ఉన్న సకార హకారాలు ఏమిటన్నమాట, మనం ఆరాధించే దేవతామూర్తుల రూపాలకు సంకేతాలు అన్నమాట. అంటే సకారము పురుష దేవతాము రూపాలకు సంకేతం, హకారము స్త్రీ దేవత రూపాలకు సంకేతం. రాముణ్ణి ఆరాధించినా, శివుణ్ణి ఆరాధించినా, దుర్గని ఆరాధించినా, సరస్వతిని ఆరాధించినా, గాయత్రిని ఆరాధించినా, ఆరాధన కొంత దూరం వెళ్ళాక నామము రూపము ప్రధానం కాదు. అతడే పరబ్రహ్మ, అతడే పరమాత్మ, అదొకటే దృష్టి ఏర్పడుతుంది. అంటే భక్తి పరాకాష్ఠకు వెళ్ళినప్పుడు, సాధన పరాకాష్ఠ స్థితికి చేరినప్పటి సంగతి, అప్పుడేమవుతుంది? రూపంతో పనిలేదు, నామంతో పనిలేదు. ఈ సకార హకార నామానికి రూపానికి సంబంధించినవి. సాధన పరాకాష్ఠకు వచ్చినప్పుడు నామరూపాలకు సంబంధించిన సకార హకారములు వాటంతటవి కరిగిపోయి
ఆ లోపల దాగి ఉన్న ఓంకారము అనుభవానికి వస్తుంది. కాబట్టి సాధకుడుకు ఈ సాధన పరాకాష్ఠకు వచ్చినప్పుడు హృదయస్థానంలో వినపడే నిత్యము వినపడే నాదం ఏమిటన్నమాట, ఓం ఓం ఓం. కాబట్టి బయట చూసుకుంటే వేదాల్లో ఉంది, సంప్రదాయం చూసుకుంటే సకల దేవతామూర్తులుగా ఉంది, వీటితో పని లేకుండా ప్రతి ప్రాణి లోపల కనపడకుండా దాగి ఉన్నది. కానీ ఆ దాగి ఉన్నదాన్ని గమనించడానికి కొంత సాధన చేయాలి, కొంత ప్రక్రియ నడవాలి. అంటే లోపల ఓంకారమే ఉన్నది అని తెలుస్తుంది అన్నమాట. కాబట్టి ఈ ఓంకారానికి ఇంత విశిష్టత ఉంది కాబట్టి ఓంకారం ఒక్కటే చాలు, ఆ ఒక్కటే పరబ్రహ్మ స్వరూపం, ఆ ఒక్కటే సత్యం, ఆ ఒక్కటే తత్వమని ఓమిత్యేక అక్షరం బ్రహ్మ, ఓమిత్యేక అక్షరం పరం, ఓమిత్యేక అక్షరం తత్వం, ఓమిత్యేక అక్షరం తథా. ఓం అనే ఒక అక్షరం చాలు జీవితాన్ని తరింపచేయడానికి. విశ్వాసంతో చేస్తే సరిపోతుంది, లేదు విశ్వాసం కాదు నాకు ప్రమాణం కావాలి అంటే ఈ విశేషాలన్నీ తెలుసుకుంటే సాధన చేస్తే ఓంకారము నాలోనే దాగి ఉన్నది అని నాకు అనుభవానికి వస్తుంది, ఎవరు చేస్తే వారికి అనుభవానికి వస్తుంది అని మహర్షులు ఈ ప్రక్రియని చాలా విశిష్టంగా ఓంకారం యొక్క విశేషాన్ని చెప్పారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు అందరికీ తెలుసు. మరి స్వామివారి సుప్రభాతంలో ముందుగా కౌసల్య సుప్రజారామ అంటూ శ్రీరాముని ప్రస్తావన వస్తుంది, అంటే శ్రీరాముని స్థితితో ప్రారంభమవుతుంది. అవునమ్మా, ఇందులో నా ఆంతర్యం ఏమిటండి? ఇది చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఇది కౌసల్య సుప్రజారామ అని ప్రారంభమయ్యే వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతంలో మొదటి శ్లోకం. ఈ శ్లోకం నిజానికి సుప్రభాతంలోది కాదు, ఇది శ్రీమద్ రామాయణ మహాకావ్యంలోది, వాల్మీకి మహర్షి చెప్పిన శ్లోకం ఇది. విశ్వామిత్రుడి దగ్గర రామలక్ష్మణులు ఉన్నారు, యాగరక్షణ కోసం రామలక్ష్మణుల్ని విశ్వామిత్ర మహర్షి తన వెంట తీసుకుని వెళ్ళాడు. దశరథుడు ముందేదో తటపటాయించాడు, తర్వాత పంపించాడు. ఆ పిల్లలిద్దరు చిన్నపిల్లలు, వాళ్ళు 12 ఏళ్ళు గట్టిగా రాముడికి, 16 ఏళ్ళైనా లేని పిల్లవాడు ఎలా పంపను అన్నాడు. 12 ఏళ్ళు రామచంద్రమూర్తిగా, లక్ష్మణుడు చిన్నవాడే. వాళ్ళిద్దరూ మరి మహారాజు కుమారులు, వాళ్ళు హంసతూలిక తల్పాల మీద నిద్రపోయేవాళ్ళు. ఈయన వెంట వచ్చారు, సాయంత్రం దాకా అలా నడుస్తూనే ఉన్నారు అడవి మార్గంలో. సాయంత్రం అయిపోయింది, అక్కడ ఏముంటాయి వసతులు, దర్భగడ్డితో ఏర్పాటు చేసిన పరుపులు చూపించాడు విశ్వామిత్రుడు. ఆ దర్భగడ్డి పరుపులాగా పరిస్థితి దాని మీద పడుకున్నారు వాళ్ళు. తెల్లవారింది, విశ్వామిత్రుడు కనిపించింది. ఆయన తపస్సు చేశాడు కాబట్టి ఇతడు రాముడు బాలుడు కాదు, మహానుభావుడు అని తెలుసు, విష్ణుమూర్తి అని తెలుసు. వైకుంఠంలో ఆయన్ని దర్శించాలంటే ఎంత కష్టపడాలి, నేను ఎంత అదృష్టవంతుణ్ణి, నా శిష్యుడిగా నా అధీనంలో ఉన్న పిల్లవాడుగా వచ్చాడు కదా భగవంతుడు రాముడి రూపంలో అని పరవశించిపోయి ఆయన నిద్రలేపుతున్నాడు. నిద్రలేవగానే విష్ణుమూర్తిని అంటాడేమో, అందుకని అబ్బాయి నువ్వు విష్ణుమూర్తివి కాదయ్యా, ఇప్పుడు రాముడి అవతారం ఎత్తావు, రాముడి రూపంలో ఉన్నావు, అందుకని వాళ్ళ అమ్మ పేరు గుర్తు చేస్తూ కౌసల్య సుప్రజారామ అన్నాడు. సుప్రజ అంటే మంచి సంతానం, ప్రజ అంటే సంతానం. కౌసల్యకి రాముడి కంటే మంచి సంతానం ఎవరున్నారు? కౌసల్య జీవితమే తరించిపోయింది, తపమేమి చేశాను అన్నారు త్యాగరాజస్వామి గారు. ఇది చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే రాముడు ఎలా పూర్ణ పురుషుడుగా, ఉదాత్త మానవుడుగా, మర్యాద పురుషోత్తముడుగా, మానవోత్తముడుగా ఉన్నాడో, సుప్రభాతం వల్ల ప్రతి మానవుడు తనలో దాగిన దివ్యత్వాన్ని మేల్కొల్పుకోవాలి. మనం సుప్రభాతం పాడితే గుళ్ళో దేవుడు లేస్తాడని కాదు, ఒక ఆయన 3 ఇంటికి పాడతాడు, ఒక ఆయన 4 ఇంటికి పాడతాడు, ఒక ఆయన 5 ఇంటికి పాడతాడు. గుళ్ళో దేవుడు ఎప్పుడు లేవాలి? 3 ఇంటికి నిద్రలేచిన దేవుడు మళ్ళీ నిద్రపోయి 4 ఇంటికి లేవాలిగా, 4 ఇంటికి నిద్రలేచిన దేవుడు మళ్ళీ నిద్రపోయి 5 ఇంటికి లేవాలిగా. కాబట్టి సుప్రభాతం పాడితే ఆ గుడిలో దేవుడు నిద్రపోవడం కాదు, మేల్కొనడం కాదు, అసలు ఆయనకి నిద్రేముంది? నిర్నిద్రమైన దివ్య చైతన్య శక్తి విగ్రహ రూపంలో అక్కడ ఉంటే మనం పాడే సుప్రభాతంతో ఆయన మేలుకుంటాడు అనుకోవడం కేవలం మనకి ఉత్సాహం కలిగించడానికి చెప్పిన మాట. జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రతి ప్రాణి హృదయం లోపల ఒక పరమాత్మ తత్వం ఉంది, దాన్ని మేల్కొల్పుకోవాలి. నా హృదయంలో భగవంతుడు ఉన్నాడు, ఆయన మేలుకుని ఉన్నాడు అనే భావన నాకు కలిగితే నేను అసత్యం పలకగలనా, నేను దొంగతనం చేయగలనా, సాటివాడిని హింసించగలనా, ఇతరుల్ని మోసగించగలనా? ఈ స్థితి మనకు రావడమే నిజంగా మేలుకోవడం అంటే, వాడు ఇంకా నిద్రపోతున్నాడు రా, వాడికి మంచి విషయాలు తెలియలేదు, ఇప్పటికి మేలుకున్నావా అంటూ ఉంటాం. ఈ మాటలు మనం చమత్కారంగా వాడే మాటలు ఒక గొప్ప అర్థాన్ని ఇస్తున్నాయి. నిద్రపోవడం అంటే భౌతికంగా నిద్రపోవడం కాదు, మేలుకోవడం అంటే భౌతికంగా మేలుకోవడం కాదు, నిద్రపోవడం అంటే సత్యాన్ని మరచి భ్రాంతిలో మునిగిపోవడం, మేలుకోవడం అంటే భ్రాంతిని వదిలి సత్యాన్ని గుర్తించడం. అందుకే దాన్ని మెలకువ అంటారు. ఒక ప్రాంతంలో విశాఖపట్నం శ్రీకాకుళం ప్రాంతాల్లో నిద్రపోతున్న వాళ్ళు మేలుకుంటే వాడికి తెలివి వచ్చింది అంటారు. అంటే తెలివి రావడం, మెలకువ కలగడం మేలుకోవడం అంటే. ఈ స్థితి మెలకువ వస్తే
కావాలి? తెలివి వస్తే ఏం తెలియాలి అంటే, నేను సత్కార్య నిర్వహణ కోసం భూమి మీదకి వచ్చిన ఒక జీవిని తప్ప కాలక్షేపం చేసేసే మనిషిని కాదు. ఇది లోకానికి అందించడమే సుప్రభాతం యొక్క ఆంతర్యం. ఇది ఒక ఉద్దేశం. అయితే ఏమైంది అంటే, మొత్తం మన వాంగ్మయంలో మొట్టమొదటి సుప్రభాతం పాడినవాడు విశ్వామిత్ర మహర్షి. అందుకని ఆయన మీద గౌరవంతో ఇంత గొప్ప భావాన్ని చెప్పాడు ఆయన. ఓ కౌసల్య కుమారుడైన రాముడుగా పుట్టిన ఓ శ్రీ మహావిష్ణువు, నువ్వు రాముడుగా పుట్టేవాయా, ఇప్పుడు నిద్ర లేవాలి, ఉత్తిష్ట నరశార్దుల, మానవ శ్రేష్ఠుడు నువ్వు. మానవుడు శ్రేష్ఠుడు ఎప్పుడవుతాడు? మానవత్వాన్ని కాపాడుకుంటే. ఏది దాని పని అది బాగా చేస్తే ఉత్తమ జాతికి చెందింది అంటాం కదా. మానవుడు ఉత్తమ మానవుడు ఎప్పుడవుతాడు? మానవుడిగా పరిపూర్ణంగా ప్రవర్తిస్తే. రాముని వలె పరిపూర్ణ మానవుడిగా ప్రవర్తించిన వాడు సృష్టిలో ఇంకొకడు కనపడ్డాడు. అన్ని విషయాల్లో తన జీవితం మొత్తాన్ని ధర్మంతో తడిమి అన్ని కోణాలు చూపించాడు. తండ్రి ఎలా ఉంటాడు, కుమారుడు ఎలా ఉంటాడు, శిష్యుడు ఎలా ఉంటాడు, గురువు ఎలా ఉంటాడు, రాజు ఎలా ఉంటాడు, సోదరుడు ఎలా ఉంటాడు, అన్నీ చూపించాడు. కాబట్టి తన జీవితంలోని అన్ని సన్నివేశాలను ధర్మంతో తడిమి చూపించిన మహానుభావుడు రాముడు. కాబట్టి రాముడు వలె ఉండడమే నరశార్దులత్వం. ఇది ప్రతి నరుడికి రావాలి. అందుకే ఆదర్శ పురుషుడు, అందుకని ఆదర్శ పురుషుడని, మర్యాద పురుషోత్తముడని ఈ మాటలు ఉన్నాయి కదా. ఉత్తిష్ట నరశార్దుల అన్న తర్వాత ఓ మాట వాడాడు, కర్తవ్యం దైవమాన్నికం. ఆన్నికం అంటే పగటివేళ చేసే పని. అది నీ కర్తవ్యం చేయాలయ్యా తెల్లారిన తర్వాత. అది నీ సొంత పని కాదు. దైవం అంటే మానవత్వం అనే తెర వెనుక ప్రతి ప్రాణి దైవము యొక్క ప్రతినిధులు సుమా, ప్రతీకలు సుమా. దైవమే ఈ రూపంలో వచ్చాడు. ప్రతివాడు తాను దైవమే ఈ రూపంలో వచ్చానని తెలుసుకోవాలి. ఈ తెలుసుకోవడం సుప్రభాతం వల్ల ప్రయోజనం. అంటే గుడిలో దేవుడు మేలుకోవడం పైకి కనపడే మాట, గుండెలో దైవత్వం మేలుకోవడం అసలు మాట. ఇది మొదటి సుప్రభాతం కాబట్టి వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతంలో కూడా మొదట ఇది చేర్చారు. ఇది ఒక అంశం. ఇంకా రెండో అంశం ఇంతకంటే చమత్కారమైన అంశం ఉంది. ఆనాడు రాముడుగా, అంతకంటే ముందు మత్స్యంగా కూర్మంగా అనేక రూపాల్లో వచ్చినవాడు, రాముడి తర్వాత కృష్ణుడిగా వచ్చినవాడు, ఈ కలియుగంలో వెంకటేశ్వరుడిగా వచ్చాడు సుమా అని చెప్పడం ఉద్దేశం. అందుకే కౌసల్యా సుప్రజారామతో ప్రారంభించిన తర్వాత రెండో శ్లోకంలో ఉత్తిష్టోత్తిష్ట గోవింద అంటారు. మరి గోవిందుడు అంటే కృష్ణుడు. ఆ తర్వాత మీనాకృతే కమఠ కోల నృసింహవర్ణిన్, మీనాకృతే అంటే మత్స్యావతారం, కమఠం అంటే తాబేలు, కూర్మావతారం, కోలం అంటే పంది, నృసింహ వర్ణి అంటే వటు, వామనావతారం. ఇలా నృసింహావతారం వామనావతారం వరకు ఉన్న రామావతారం కంటే ముందున్న అవతారాలన్నీ అక్కడ ఒక్క మాటలో చెప్పేశారు, మీనాకృతే కమఠ కోల నృసింహ వర్ణిన్ అని. అంటే ఒకప్పుడు మత్స్యంగా, ఆ తర్వాత కూర్మంగా, తర్వాత వరాహంగా, నరసింహుడుగా, వామనుడుగా, త్రేతాయుగంలో రాముడుగా, ద్వాపరయుగంలో కృష్ణుడుగా వచ్చింది, కలియుగంలో వచ్చిన ఈ వెంకటేశ్వరుడు నువ్వేనయ్యా. అంటే సకల దేవత స్వరూపుడి, సాక్షాత్ విష్ణు స్వరూపుడివి. మనం ఆరాధిస్తున్న వెంకటేశ్వరుడు సాక్షాత్ విష్ణు స్వరూపుడు అని తెలిస్తే అంతకంటే జీవితంలో మేల్కోవడానికి ఏముంది? గారు సుప్రభాతం అంటే స్వామిని మేల్కొల్పడమే అని ఇంతవరకు అందరి అభిప్రాయము. మీరు మనలోని దైవత్వాన్ని కూడా మేల్కొల్పాలి అని చెప్పి చక్కగా వివరించారండి. గురుగారు, దేవాలయాలు అంటే మనకు ముందుగా కనిపించేది ధ్వజస్తంభం. కొంతమంది ధ్వజస్తంభానికి నమస్కరించి వెళ్తారు, కొంతమంది దాని గురించి తెలియక నేరుగా వెళ్ళి దర్శనం చేసుకుంటారు. అసలు ధ్వజస్తంభాన్ని ఎందుకు ప్రతిష్ఠిస్తారు, దాని యొక్క ప్రాధాన్యత ఏంటండి? ప్రధానంగా మనకి ప్రక్రియలో, నిత్యకృత్యంలో కనపడే రెండు ప్రయోజనాలు కనపడతాయి. ఒకటి, ప్రతినిత్యము కనపడేది. ధ్వజస్తంభం మీద బలిపీఠం అని ఉంటుంది. అర్చక స్వాములు ప్రదోష వేళలో, ప్రభాత వేళలో ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ బలిపీఠం దగ్గర కొంత ఆహారాన్ని ఏర్పాటు చేస్తారు. అంటే ఆలయం ఆధారంగా జీవించే పావురాలు మొదలైన పక్షులకు ఆహారం ఇవ్వడం అందులో ఉద్దేశం అన్నమాట. అంటే దేవాలయం ఉంది అంటే మానవులు బాగుండడం మాత్రమే కాదు, పశుపక్ష్యాదులు కూడా బాగుండాలి. పశుపక్ష్యాదుల పట్ల కారుణ్య భావం కలిగి ఉండాలి. అవి కూడా నాలుగు మెతుకులు తిని బ్రతకాలి అనే ఉద్దేశాన్ని వ్యక్తం చేసి, ఇవాళ ఆధునిక కాలంలో ఎండాకాలం వస్తోంది, మీ డాబాల మీద ఒక గిన్నెతో నీళ్లు పెట్టండి, నాలుగు పక్షులు తాగుతాయి, చాలా మంచిది, ఇవన్నీ ఆధునికంగా చెప్తున్నాం మనం. ఇది మన ప్రాచీనులు కూడా చెప్పారు. ఇది ఇందుకోసం ఏర్పాటైంది ధ్వజస్తంభం. ఇది ఒక ప్రయోజనం. ఇంకా రెండవ ప్రయోజనం, ఆలయంలో ఏ పెద్ద ఉత్సవం జరిగినా, విష్ణువాలయం అయితే గరుడధ్వజం, శివాలయం అయితే వృషభధ్వజం ఆరోహణ చేస్తారు. ధ్వజారోహణం, ధ్వజారోహణంతోనే ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మనకు తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు కూడా ధ్వజారోహణంతో ప్రారంభం, అంకురారోపణం, తర్వాత ధ్వజారోహణం. అంటే ఈ గరుడ ధ్వజం పైకి వెళ్ళి గరుత్మంతుడు ఆకాశంలోకి వెళ్ళి దేవతలందరినీ ఆహ్వానిస్తున్నాడు అనమాట. అయ్యా ఇక్కడ తిరుమలలో స్వామివారు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నారు కదా, ఈ యుగంలో
ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, మీరంతా రండి, దేవతలందరినీ ఆహ్వానిస్తాడనమాట గరుత్మంతుడు పైకి వెళ్ళి. అలాగే శివాలయం అంటే వృషభ రూపంలో వెళ్ళి వృషభం ఆహ్వానిస్తుంది అనమాట. ఇది ఆంతర్యం, ఇది ఒక ప్రయోజనం. ఇది కాక అసలు ధ్వజస్తంభం ఏమిటి అంటే దేహమే దేవాలయం అని అనుకున్నాం మనం. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహంభావేన పూజయేత్. ఈ సంప్రదాయాన్ని కనుక మనం యథార్థంగా విశ్వసిస్తే శరీరమే దేవాలయం అయితే శరీరంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటి అంటే వెన్నెముక. వెన్నెముక లేకపోతే వాడు నిలబడలేడు. అందుకే ఎవరైనా నాయకులు ప్రజల్ని ఉద్బోధించేటప్పుడు, ఆ ప్రాంత ప్రజలను ఉత్సాహపరిచేటప్పుడు, ఇప్పుడు రైతుల సభ జరిగిందనుకోండి, రైతే దేశానికి వెన్నెముక. ఈ వెన్నెముక ఎందుకనాలి? రైతే దేశానికి చేయనొచ్చు కదా, కాలనొచ్చు కదా, వెన్నెముక ఎందుకనాలి? అంటే శరీరానికి వెన్నెముక ఎంత ముఖ్యమో దేశానికి రైతు అంత ముఖ్యమో నేను గుర్తించాను సుమా. కాబట్టి రైతులకు ఏదో చేస్తాను, రైతులందరూ నన్ను నాయకుడిగా ఎన్నుకోండి. అలాగే కార్మికులందరూ నన్ను నాయకుడు, కార్మికుడే దేశానికి వెన్నెముక. ఉపాధ్యాయ దినోత్సవం జరిగితే ఉపాధ్యాయుడే దేశానికి వెన్నెముక. వెన్నెముక ఎందుకనాలి? మిగతా రాజకీయాలు మనం వదిలేస్తే వెన్నెముక అని ఎందుకు అంటున్నారు అంటే వెన్నెముక ముఖ్యమైంది. ఈ శరీరానికి వెన్నెముక ఎంత ముఖ్యమో ఆలయానికి ధ్వజస్తంభం అంత ముఖ్యమో. దేహమే దేవాలయం అనుకుంటే దేవాలయం అనే దేహానికి వెన్నెముక వంటిది ధ్వజస్తంభం. ఈ వెన్నెముక మనం కూర్చుంటే ప్రారంభమయ్యే ప్రదేశం నుంచి సరిగ్గా మెడ వరకు ఉంటుంది, పైన శిరస్సు ఉంటుంది. ఆలయంలో ధ్వజస్తంభం ఎంత పొడుగు ఉంటుంది అంటే ధ్వజస్తంభం ఉన్న చోటు నుంచి ధ్వజస్తంభాన్ని ఇలా అడ్డంగా పడుకోబెడితే సరిగ్గా గర్భగుళ్ళో స్వామివారి మూల విరాట్ ఎక్కడుందో అక్కడి వరకు సరిపోవాలన్నమాట. అది ధ్వజస్తంభం ఉండవలసిన పొడవు. మన ఉత్సాహాన్ని బట్టి మరీ పొడవు పెట్టుకోవడం, మనకు అవకాశం లేకపోతే ఆర్థిక పరిస్థితుల వల్ల తగ్గించుకోవడం కాదు. ఆగమ సంప్రదాయం ఏమిటి అంటే ధ్వజస్తంభం ఎక్కడుంటుందో ఆ ప్రదేశం నుంచి, అంటే ఆగమ శాస్త్రం నిర్ణయిస్తుంది ఇక్కడ పెట్టాలంటే ధ్వజస్తంభం అని, ఆ ప్రదేశంలో ఎంత ధ్వజస్తంభం ఉండాలి అంటే ఆ ధ్వజస్తంభాన్ని ఇలా అడ్డంగా పడుకోబెడితే సరిగ్గా మూల విరాట్టుకు సరిపోవాలన్నమాట. అది ఉద్దేశం. అప్పుడు కూడా మనకేం తెలుస్తోంది? ధ్వజస్తంభం వెన్నెముక అనే తెలుస్తోంది. ధ్వజస్తంభం లేకపోతే ఆ దేవాలయం పరిపూర్ణమైన దేవాలయం కాదు. దేవాలయంలో ఉండవలసిన అన్నింటిలో ధ్వజస్తంభం కూడా ఒకటి. ధ్వజస్తంభం ఉంటేనే దేవాలయానికి సమగ్రత. ఇది ఒక అంశం. ఇంకొక అంశం కూడా ఉంది, అదేమిటి అంటే స్వామివారు మూల విరాట్గా ఆలయంలో ఉన్నారు, విగ్రహ రూపంలో ఉన్నారు. ఏ దేవుడైనా సరే ఆయన యొక్క అంశ ఉత్సవమూర్తిలో ఉంది. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో మూల విరాట్ అక్కడ ఉంటే మలయప్ప స్వామి అన్న పేరుతో ఉత్సవమూర్తి బ్రహ్మోత్సవాలలో వాహన సేవల్లో ఊరేగుతూ మనకు దర్శనమిస్తున్నారు. ఈ రెండు చోట్లే కాకుండా పరమాత్మ యొక్క అంశ మరొక మూడు చోట్ల ఉంది అని ఆగమశాస్త్రం చెప్పింది. ఒకటి మూల విరాట్, రెండు ఉత్సవమూర్తి. ఈ రెండు కాక మూడవది ఎక్కడుంది అంటే స్వామివారి పాదుకలు అర్చక స్వామివారు మన శిరస్సును పెడతారు. స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు మనం శఠకోపమని శఠారి అని అంటూ ఉంటాం, ఆ పాదుకల్లో దాగి ఉంది స్వామివారి మూడవ అంశ. నాలుగవ అంశ ఈ పాదుకలు మనకిచ్చి స్వామివారి అనుగ్రహాన్ని మనకు కలిగిస్తూ మన జీవితాలు బాగుండడానికి సక్రమంగా అర్చన పద్ధతిగా చేసే అర్చకుని హృదయంలో ఉంది నాలుగవ అంశ. ఈ నాలుగు అయిపోయాక ఈ నాలుగు దేవాలయం లోపలివే. ఐదవ అంశ ధ్వజస్తంభం పైన ఉంది. ఇది ఆగమశాస్త్ర సంప్రదాయం. ఎందుకు నాలుగు లోపలుంటే ధ్వజస్తంభం పైన ఒకటి ఐదవది బయట ఉంది అంటే ఎవరైనా దూర ప్రదేశం నుంచి ఈ దేవాలయం చూడాలని వచ్చారు. దేవాలయానికి నియమం ఏమిటి అంటే ఆగమ సంప్రదాయ నియమం, పెద్ద పెద్ద క్షేత్రాలలో జనం యొక్క భక్తుల సౌకర్యం కోసం వాటిని సడలించినప్పటికీ మామూలుగా నియమం ఏమిటంటే 12 నివేదన చేసిన తర్వాత మధ్యాహ్నం ఆలయ తలుపులు మూసివేస్తారు, గర్భాలయం తెరవరు. మళ్ళీ సాయంత్రం 4:00 to 5:00 తెరుస్తారు. ఆయా వేళలు ఒక్కొక్క దేవాలయానికి కొంచెం కాస్త అటు ఇటుగా మారుతూ ఉంటాయి. ఎవరైనా దూరం నుంచి వచ్చారు, ప్రయాణంలో అనుకోని ఆలస్యం జరిగింది, వచ్చేప్పటికీ ఆలయం మూసివేశారు, సాయంత్రం వరకు తెరవరు, సాయంత్రం వరకు ఇతను ఉండలేడు, స్వామివారిని చూడకుండా వెళ్ళడానికి ఖేదపడతాడు, దుఃఖపడతాడు భక్తుడు కాబట్టి. అయ్యో నేను ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చానే, స్వామివారి దర్శన భాగ్యం లేదే, ఈ దిగులు చెందవలసిన అవసరం లేకుండా నాయన నువ్వేం బాధపడక్కర్లేదు, అవకాశం ఉంటే సాయంత్రం వరకు ఉంటావు, లేని పక్షంలో కూడా ధ్వజస్తంభాన్ని దర్శించి వెళితే స్వామివారి ఐదు అంశంలో ఐదవ అంశ ధ్వజస్తంభం పైన ఉంది కాబట్టి నీవు ధ్వజస్తంభ దర్శనం చేసినంత మాత్రాన నీకు స్వామివారి దర్శనం చేసిన పుణ్యఫలం దక్కుతుంది అని నీకు ధైర్యం ఉత్సాహం కలగడానికి భక్తుడిని ఓదార్చడానికి స్వామివారు కావాలని తన ఐదవ అంశ ధ్వజస్తంభంలో ప్రవేశపెట్టాడు. అందువల్ల ధ్వజస్తంభానికి ఆ విధంగా కూడా ప్రాధాన్యం. ధ్వజస్తంభమే స్వామివారు, ఎందుకంటే ఒక అంశం ఉంది కదా అక్కడ. కాబట్టి ఇన్ని రకాలుగా దేహం అనుకుంటే వెన్నెముక, పశుపక్ష్యాదులకు రక్షణ కలిగించాలి అంటే బలిపీఠం, అలా కాదు
అక్కడ జరిగే ఉత్సవాలు లోకానికి తెలియాలి అంటే గరుడధ్వజాన్నో వృషభధ్వజాన్నో ఆరోహించడానికి ఏర్పాటు చేసిన ధ్వజం ఏర్పాటు చేసే స్తంభం కాబట్టి ధ్వజస్తంభం. ఇవేమీ కాకుండా చూసుకుంటే స్వామివారి అంశం అక్కడ ఉంది. ఇన్ని అంశాలు దృష్టిలో పెట్టుకుని ఆగమ సంప్రదాయంలో ప్రతి దేవాలయంలోనూ విధిగా ధ్వజస్తంభం ఉండాలి, ధ్వజస్తంభం ఉంటేనే దేవాలయ నిర్మాణం పరిపూర్ణమైనట్లు సమగ్రమైనట్లు అనే సంప్రదాయాన్ని మన పెద్దలు ఏర్పాటు చేశారు. అది విశేషం. గురుగారు, రాముడు పరశురాముడు ఇద్దరు విష్ణుమూర్తి అవతారాలే, ఒకే కాలంలో ఇద్దరు ఆవిర్భవించడం ఎలా సాధ్యమైంది? ఇది మంచి చాలా సందర్భాలలో చాలా మందికి తరచుగా కలిగే సందేహంగా అనిపిస్తుంది. మామూలుగా ఒక్కో కాలంలో ఒక్కొక్క అవతారం, అవతారం అంటే ఒకసారి రావాలి. అవతారం అంటే ఏమిటి? అక్కడి నుంచి కిందికి దిగి రావడం. వైకుంఠంలో ఉన్న పరమాత్మ రాముడుగా వచ్చాడు, రామావతారం అయిపోయిన తర్వాత కృష్ణుడిగా వచ్చాడు. ఒకసారి వచ్చి మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోయాక మళ్ళీ వచ్చినప్పుడు వేషం మార్చుకుని వస్తే అవతారం మారింది. కానీ రాముడు విష్ణుమూర్తి అవతారమే, పరశురాముడు విష్ణుమూర్తి అవతారం, వీళ్ళిద్దరూ ఒకసారి ఇలాగే ఎలా ఉన్నారు. అంతేకాదు, ఇంకా ఆశ్చర్యం కలగాలి అంటే ఈ పరశురాముడు తర్వాత కూడా ఉన్నాడు. పరశురాముడు చిరంజీవి, ఆయనకి మరణం లేదు. ద్వాపరయుగంలో కూడా ఉన్నాడు. అంటే ద్వాపరయుగంలో విష్ణుమూర్తి అవతారం మరొకటి ఉంది, కృష్ణ అవతారం, అప్పుడు కూడా పరశురాముడు ఉన్నాడు. పరశురాముడు ఎప్పుడు ఉంటాడు? కలియుగంలో కూడా ఉన్నాడు. కలియుగంలో వెంకటేశ్వరుడు స్వామివారి అవతారం ఇప్పుడు ఉన్నాడు. కాబట్టి పరశురాముడు చిరంజీవి, రెండు అవతారాలు ఒకేసారి ఎలా ఉంటాయి అని మనకు సందేహం కలుగుతుంది. ఈ అవతార రహస్యం ఏమిటంటే, అవతారము అంటే అక్కడ వైకుంఠంలో ఉండే విష్ణుమూర్తి అక్కడి నుంచి రావడం ఉండడం మానేసి ఇక్కడికి వచ్చేసి ఈ వేషం వేసుకుని ఇక్కడ కనపడడం కానీ కాదు. ఆ స్వామి అక్కడే ఉంటాడు, ఆయన అంశం మాత్రమే ఇక్కడికి వస్తుంది. పరమాత్మ అక్కడే ఉంటాడు, విష్ణుమూర్తి వైకుంఠంలోనే ఉంటాడు. ఇక్కడ రాముడు ఉన్నప్పుడు కూడా అక్కడ విష్ణుమూర్తి ఉన్నాడు. రామావతారంలో రాముడుగా, దశరథ మహారాజుగారి కుమారుడుగా, కౌసల్యాదేవి గర్భంలో జన్మించిన శ్రీ మహావిష్ణువు రాముడనే పేరుతో ఇక్కడ పిలవబడుతున్నా వైకుంఠం ఖాళీగా లేదు, విష్ణుమూర్తి అక్కడ ఉన్నాడు. దేవకీ దేవుల పుత్రుడుగా కృష్ణుడు పుట్టినా వైకుంఠంలో విష్ణుమూర్తి ఉన్నాడు. సోమకాసురుని సంహరించడానికి మత్స్యంగా వచ్చిన, మందర పర్వతాన్ని ఎత్తడానికి కూర్మంగా వచ్చిన, భూమిని రక్షించడానికి వరాహంగా వచ్చిన, ఇలా ఏ సందర్భంలో అవతారం రూపంతో ఆయన దిగి వచ్చినా వైకుంఠం ఖాళీ అయిపోలేదు, విష్ణుమూర్తి అక్కడ ఉన్నాడు. ఆయన అంశ ఒకటి వచ్చింది అనమాట, ఆయన రానక్కర్లా, ఆ అంశ ఆయన రాకుండానే వస్తుంది. పవర్ స్టేషన్ అక్కడే ఉంటుంది, అందులో నుంచి విద్యుత్ వస్తుంది, రకరకాల పనులు చేస్తుంది. కాబట్టి ఒకేసారి రెండు అవతారాలు ఉండడానికి అభ్యంతరం లేదు, ఆ అంశ రెండు చోట్లకి రావచ్చు. ఇది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే, మనకున్న అవతారాలు రకరకాల దశలకు సంబంధించిన అవతారాలు ఉన్నాయి. ఇప్పుడు అంశ అవతారాలు అంటే ఆ క్షణం అలా కనపడి ఆ పని పూర్తయ్యాక ఆగిపోతాయి. ఇప్పుడు మత్స్యావతారం ఏదో వేదాలను రక్షించే కార్యక్రమం అయిపోగానే ఆగిపోయింది, అంటే ఆ సందర్భం కోసం వచ్చింది, ఆ సందర్భం కోసం వచ్చింది అనమాట. అలాగే కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, ఇవన్నీ అంశావతారాలు. రామావతారం పూర్ణావతారం, పరిపూర్ణ పూర్ణావతారం. కృష్ణావతారం పరిపూర్ణావతారం. పూర్ణావతారం అని రామావతారం ఎందుకన్నారంటే ఒక మానవ జీవితం అంతా కనపడుతుంది కాబట్టి. పరిపూర్ణావతారం అని ఎందుకన్నారంటే మానవ జీవితం కనపడుతూనే దివ్యత్వాన్ని కూడా ప్రకటించాడు. రాముడు దివ్యత్వాన్ని ప్రకటించలా, నువ్వు దేవుడు అంటే కాదు మొర్రో, నేను మామూలు మానవుణ్ణి అన్నాడు. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. కానీ కృష్ణుడు దివ్యత్వాన్ని ప్రకటించాడు, అసలు పుడుతూనే ప్రకటించాడు. ఎంత ఆశ్చర్యకరమైన పనులు చేశాడు. నోరు తెరిచి మట్టి తిన్నావా అంటే ప్రపంచం అంతా చూపించాడు, లోకం అంతా చూపించాడు, తల్లికి విశ్వరూపం చూపించాడు. కాబట్టి కృష్ణుడిది దివ్యత్వం కనపడుతున్న మానవ రూపం. కాబట్టి అది పూర్ణావతారం మాత్రమే కాదయ్యా, పరిపూర్ణావతారం అన్నారు. ఈ పరశురాముడి అవతారాన్ని ఆవేశావతారం అంటారు. అంటే ఒకేసారి రెండు పూర్ణావతారాలు దిగి రావడానికి అవకాశం లేదు, కానీ ఒక పూర్ణావతారం, ఒక ఆవేశావతారం, ఒక పూర్ణావతారం, ఒక అంశావతారం, రెండు రూపాలలో స్వామివారి అంశ దిగి రావడానికి అవకాశం ఉంది అని మన సంప్రదాయం చెప్తుంది. అందువల్ల రాముడు పరశురాముడు ఒకేసారి కనిపించినంత మాత్రాన ఇబ్బంది ఏం లేదు. శ్రీ మహావిష్ణువు యొక్క అంశ రాముడుగా, పరశురాముడుగా కనపడుతున్న ఈ సన్నివేశంలో కూడా వైకుంఠం ఖాళీగా లేదు, అక్కడ విష్ణుమూర్తి అక్కడే ఉన్నారు. ఇది పురాణ గాథల్లో దాగి ఉన్న ఒక అద్భుత రహస్యం. గురుగారు, ధర్మసూక్ష్మాలు కార్యక్రమంలో మీ వల్ల మాకు ఓంకారం యొక్క విశిష్టత, అలాగే ధ్వజస్తంభం యొక్క ప్రాధాన్యత, అలాగే మరిన్ని సందేహాలను కూడా మాకు తెలియజేసిన మీకు మా అందరి తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంచిదమ్మా. చూశారు కదండి, ధర్మసూక్ష్మాలు కార్యక్రమంలో భాగంగా మనకున్న ఎన్నో సందేహాలను నివృత్తి చేసుకుంటూ ఉన్నాం. మరో భాగంలో మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. ఈ కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో ఆదరిస్తుందని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ.
Thank you.